ఈశ్వర్ ప్రస్తుతం వస్తున్నటువంటి ఎర్లీ ట్రెండ్స్ మనం చూస్తుంటే మీరు చెప్పినట్లుగానే హంగ్ దిశగానే కర్ణాటక అసెంబ్లీ ఫలితాలు నడుస్తున్నాయి. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ 61 స్థానాలు, అదేవిధంగా బీజేపీ 60 స్థానాలలో నెక్ టు నెక్ నడుస్తూ ఉంది. అయితే కాంగ్రెస్ గతంలో గెలవలేనటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో 11 స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. అదేవిధంగా బీజేపీ కూడా గత ఎన్నికల్లో గెలవనటువంటి 20 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. అంటే రెండు కూడా నెక్ టు నెక్ పోతున్నాయి. అంటే ఈ తరహా కనుక ఇంకా కొద్దిసేపు పాటు కొనసాగితే ఖచ్చితంగా హంగ్ దిశగానే ఈ అసెంబ్లీ నడిచే విధంగా ఉంది. జేడిఎస్ మాత్రం కింగ్ మేకర్ రోల్ పోషించే అవకాశం ఉంది. జేడిఎస్ ఎవరికి సపోర్ట్ ఇస్తే వాళ్ళకే అక్కడ పీఠం దక్కే అవకాశం ఉంది. మనం చూసాం గత 33 సంవత్సరాలుగా అక్కడ అధికారంలో ఉన్నటువంటి ఏ పార్టీ కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చినటువంటి దాఖలాలు లేదు. కాబట్టి రొటేషన్ పద్ధతిలోనే అక్కడ ప్రజలంతా కూడా అధికారం ఇస్తున్నారు. కానీ ఈసారి మాత్రం సిద్ధరామయ్యకు ఖచ్చితంగా కర్ణాటక ప్రజలు అక్కడ పట్టం కడతారు. కర్ణాటక ప్రైడ్ని ఆయన పైకి తీసుకొచ్చారు. కర్ణాటక ప్రత్యేక జెండాను తీసుకొచ్చారు. కర్ణాటకకు ఒక ప్రత్యేకతను తీసుకురావడమే కాకుండా అక్కడ లింగాయతులో కూడా రిజర్వేషన్ తీసుకొచ్చారు. ఎస్సీ ఎస్టీ బీసీ వివిధ సెక్షన్స్కి అహిందా పేరుతో కూడా అనేక సంక్షేమ పథకాలను కూడా ప్రకటించారు. ఈ సంక్షేమ పథకాలు అని అందరూ భావించారు. కానీ ఈ రిజల్ట్స్ని చూస్తుంటే మాత్రం ఇద్దరికీ కూడా సరి సమానంగానే బీజేపీ కాంగ్రెస్ ఇద్దరికీ సరి సమానంగా ఓట్లేసినట్టుగా తెలిసింది. జేడిఎస్ ఈజ్ గోయింగ్ టు ప్లే ద కింగ్ మేకర్ రోల్ అనే మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయితే ఈ ఫలితాలపై మనతో విశ్లేషించడానికి రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు. పుల్లారావు గారు, ఎట్లా చూస్తారు ఈ యొక్క ట్రెండ్స్? ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ అన్ని చెప్పినట్టుగా ఇది హాంగ్ హౌస్, అంటే ఎవరికి మెజారిటీ రాదు. దీనివల్ల ఏమవుతుందంటే మీరు అన్నట్టుగా సిద్ధరామయ్య కాంగ్రెస్ పాలసీ ఫెయిల్ అవునట్టే కదా. వాళ్ళు 124 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే 60-70లో ఉన్నారు. వాళ్ళకి 90 కూడా దాటవు ఈ పరిస్థితులు. అందువల్ల కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రం కర్ణాటకలో రావటం కష్టం. మీరు కూడా ఒక చిన్న మాట అన్నారు, జేడిఎస్ కింగ్ మేకర్, రాజును వాళ్ళు కోరుకుంటారన్నారు. నేను అనుకుంటున్నా వాళ్ళే రాజు అవుతారు. ఈవేళ విజయం ఎవరిదంటే ఈ ట్రెండ్స్ ఇలా జరుగుతూ ఉంటే 60-30 అలా జరిగితే జేడిఎస్ మాత్రం ముఖ్యమంత్రి మొదలవరు. 12 సంవత్సరాలు ఈవేళ ఆఖరి మాట ఏమిటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేయకపోతే కాంగ్రెస్కి పెద్ద నష్టం. బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయకపోయినా మేము కాంగ్రెస్ని ఆప్ చేశాం 2019కి, ఇంతవరకు చేయగలిగాం, ఇంత ఊపు తీసుకొచ్చినా అని చెప్పుకొని వాళ్ళు బయటపడతారు. ఇది అద్భుతమైన విజయం జేడిఎస్కి. ఎందుకంటే ఇద్దరు పార్టీలు జేడిఎస్ ఒప్పుకుంటేనే వాళ్ళు గవర్నమెంట్లో బాగా ఉంటారు. తర్వాత అన్నింటికంటే మీరు చిన్న విషయం ఆలోచించాలి, ఈ భాగ్య స్కీములు, ఈ వెల్ఫేర్ స్కీములు పని చేయవు ఎలక్షన్లో. చాలామంది చూసాం ఏడీఎంకే అంతా ఫ్రీ ఇచ్చిన డిఎంకే, వాళ్ళకి ఓటు వేయలేదు కదా. ప్రజలు ఆఖరి చూసేది ఏంటంటే సమాజాన్ని ఈక్వల్గా చూస్తున్నావా లేదా, అందరినీ జాగ్రత్తగా చూస్తున్నావా, పరిపాలన బాగుంటే ఈ స్కీమ్స్ పనిచేస్తాయి. అందువల్ల ఇది కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుత రిజల్ట్ బట్టి చాలా సెట్ బ్యాక్. కానీ మీరు చెప్తున్నారు కింగ్ మేకర్ కాదు, కింగ్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఆ విధంగా తక్కువ సీట్లతో కింగ్ అయితే అక్కడ సుస్థిరమైన పాలన వచ్చే అవకాశం ఉంటుందా? గతంలో మనం చూసాం జేడిఎస్ ఇదే బీజేపీ ఎన్ని ఏడాదితోనే ముగింపు పలికింది. సో అట్లాంటి పరిస్థితులు మళ్ళీ వచ్చే అవకాశం? సుస్థిరం స్థిరం మీరు వేరే పెట్టాలి. ఎలక్షన్లు అయిపోయినాయి, జేడిఎస్ లేకపోతే గవర్నమెంట్ లేదు. అలాంటి టైంలో జేడిఎస్ ఇంకోళ్ళకి ఎంతకు ఇవ్వాలి పీఠం? మళ్ళీ ఒకవేళ బీజేపీని ముఖ్యమంత్రి చేశారనుకోని వీళ్ళు ఎమ్మెల్యేలందరినీ వాళ్ళు పట్టుకుపోతారు. కాబట్టి మనం 2019 వరకే చూద్దాం, తర్వాత ఎలక్షన్లు వచ్చాక ఫలితాల మీద ఎన్నో మార్పులు వస్తాయి. కాబట్టి ఒక చిన్న పార్టీ అయినా వాళ్ళు అధికారం తెచ్చుకుంటున్నారంటే ఆ పరిస్థితులు అలాగొచ్చినాయి. రెండు పెద్ద విరోధీలు ఒకళ్ళ పక్కన లేనప్పుడు మధ్యలో వచ్చే మూడో పార్టీకే అడ్వాంటేజ్ వస్తుంది. మూడో పార్టీ ప్రభుత్వంలో ఉంటే మాకు చాలు అని ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా నిన్నటి నుంచి అలాగే చెప్తున్నారు. బీజేపీ కూడా ప్రారంభం చేసి మీకు ఏం కావాల్సి ఇస్తాం. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కర్ణాటకలో ఫామ్ చేస్తే 2019లో బీజేపీకి చాలా కష్టం అయిపోతుంది రేపటి నుంచి. అంటే ఇప్పుడు ఒకవేళ జేడిఎస్ కనుక కింగ్ మేకర్ అయ్యే పరిస్థితి ఉంటే, అంటే జేడిఎస్ని ఎవరు లాక్కునే అవకాశం ఉంది? ఎటు కాంగ్రెస్ లాక్కునే అవకాశం ఉందా, బీజేపీ లాక్కునే అవకాశం ఉంది? ఇద్దరు ఆయన అడిగితే అన్నీ ఇచ్చేస్తారు. ఆయనకి ముఖ్యమంత్రి ఇస్తారు, ఆయనకు కావలసిన మంత్రులు ఇస్తారు. ఎందుకంటే అదర్ సైడ్ బార్గెన్ చేయడానికి ఇద్దరు సమానంగా ఉన్నారు కాబట్టి. తర్వాత
ఏ కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లు వచ్చి బీజేపీకి 100 సీట్లు వస్తే వాళ్ళ వాల్యూ తగ్గుతది. కానీ వీళ్ళు ఎమ కాంగ్రెస్ పార్టీనే జేడీఎస్ వెళ్ళొచ్చు. ఎందుకంటే సిద్ధరామయ్య తీసేయండి, వాళ్ళకి ఇష్టం లేని విరోధులందరూ ఎప్పుడు నుంచో ఉన్న వాళ్ళని తీసేయమని చెప్పి వాళ్ళకి బుద్ధి చెప్తామని లోకాయికారి ఒప్పందంతోనే సీట్ల సర్దుబాటు కూడా జరిగింది. కొంచెం స్ట్రాంగ్ క్యాండిడేట్స్ ఉన్నటువంటి బీజేపీ స్ట్రాంగ్ క్యాండిడేట్స్ దగ్గర జేడీఎస్ వీక్ క్యాండిడేట్లు, జేడీఎస్ స్ట్రాంగ్ క్యాండిడేట్స్ దగ్గర బీజేపీ వీక్ క్యాండిడేట్లు పెట్టి ముందుగానే ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. అందులో భాగంగానే మోదీ అక్కడ దేవగౌడని కూడా ప్రశంసించారన్న వాదనలు వస్తున్నాయి. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే తర్వాత దేవగౌడని కూడా విపరీతంగా ఈ పార్టీకి ఓటేస్ట్ అని అంటాం జరిగింది. సూచిస్తే జేడీఎస్ లేకపోతే గవర్నమెంట్ లేదు. జేడీఎస్ ఏమన్నా పూర్వం ఉన్న అగ్రిమెంట్స్ అన్ని ఎవరు చెల్లామని అవ్వదు. ఇది రాజకీయంలో నిమిషాన్ని నిమిషానికి మారిపోతుంది. అలాగే గోవాలో కాంగ్రెస్ గవర్నమెంట్ పోయినన్న నిన్నటి నుంచి కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ నుంచి వెళ్ళి బెంగళూరులో క్యాంప్ చేసి ఎలా పట్టుకుందాం గవర్నమెంట్ అని తిరిగే సమయంలో జేడీఎస్ అడిగింది ఇస్తారు, జేడీఎస్ చీఫ్ మినిస్టర్ అవుతాడు. ఈ ఫలితాలు ఇలా జేడీఎస్లో ఎంతమంది అయితే ఎమ్మెల్యేలు వస్తారో ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ముస్లిం ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారనేది కూడా ఇక్కడ పెద్ద సమస్య అవుతుంది. ముస్లిం ఎమ్మెల్యేలు ఎక్కువగా వస్తే బీజేపీతో జేడీఎస్ టైప్ అయ్యే అవకాశం లేదు. అంటే ఒకటి అవి కూడా లెక్క పెట్టండి, అధికారం వచ్చే సమయంలో 5-6 ఎమ్మెల్యేలు ఉంటారు వెళ్ళిపోతారు చూడరు. అధికారం కావాలి కర్ణాటకలో, అధికారం కనుక వస్తే విపరీతంగా వాళ్ళకి సాయం పడుతుంది, గవర్నమెంట్ నిలబడుతుంది. అందువల్ల ఇవన్నీ మనం మర్చిపోయే పరిస్థితి వచ్చింది. ఇవాళ మనకి జేడీఎస్కి గవర్నమెంట్ చేస్తారు, ముస్లిం ఎమ్మెల్యేలు అందరూ వచ్చినా పట్టించుకోరు. ఎందుకంటే అధికారం జేడీఎస్కి ఇప్పుడు అధికారం రాకపోతే మాత్రం వాళ్ళ పార్టీ నశించిపోతుంది. అది చూసుకుంటారు కానీ మేము ముస్లింలు వెళ్ళిపోతారు జనరల్ ఎలక్షన్ ఎవరు పట్టించుకోరు. కానీ ఇంకో చిన్న విషయం మీరు ఆలోచించాలి, కాంగ్రెస్ పార్టీ ముందల నుంచి ముస్లిం లీడర్స్ ఓవైసీ అలాంటి వాళ్ళని పంపించి జేడీఎస్తో మీరు ఉండండి జరిపిన కుట్ర కూడా జరిగింది. ఎంఐఎం బీజేపీ బి టీం అంటారు, ఎంఐఎం అని బీజేపీ బి టీం కాదు. ఈసారి కాంగ్రెస్కి సాయం చేద్దామనే అది క్యాండిడేట్స్ పెట్టలేదే, ఓవైసీ ఒక క్యాండిడేట్ అయినా పెట్టాలి కదా. క్యాండిడేట్స్ ఎందుకు పెట్టలేదంటే వాళ్ళ ప్లాన్ ముస్లిం ఓట్స్ అన్ని కాంగ్రెస్కి వెళ్ళాలి. అది ఎంతవరకు అవ్విందో లేదో మనకు రేపు ముస్లిం ఓట్లన్నీ కాంగ్రెస్ గొంపక శాతం పదిని అది మాత్రం వస్తుంది. కానీ పవర్ అనేది వచ్చేటప్పటికి జేడీఎస్ ఏ ఆలోచించదు. ముఖ్యమంత్రి పదవి కనుక వాళ్ళకి ఇచ్చి ఎవరు దాటిపోకుండా ఉంటారో చూస్తారు కూడా. బీజేపీకి ఇస్తే ఎలక్షన్లో ఎలా బిహేవ్ చేస్తారు అవన్నీ ఆలోచించుకుంటారు. నేను అనుకుంటున్నా జేడీఎస్ నీరసమైన పార్టీతో అలయన్స్ పెట్టి ఓకే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ బుల్లారా గారు. ఇది ఈశ్వర్. ఇక్కడ మనం తాజా ట్రెండ్స్ కనుక చూస్తే బీజేపీ 80 స్థానాలు, కాంగ్రెస్ 74 స్థానాలు, జేడీఎస్ 33 స్థానాల్లో ముందంజలో ఉంది. బీజేపీ కొత్తగా 47 స్థానాలను కైవసం చేసుకుంది. గతంలో గెలుచుకున్న స్థానాలను 47 కైవసం చేసుకుంటే కాంగ్రెస్ 30 స్థానాలను కోల్పోయింది. అంటే గతంలో గెలిచినటువంటి స్థానాలను 30 స్థానాలను కాంగ్రెస్ కోల్పోయినటువంటి పరిస్థితి. కానీ నెక్ టు నెక్ నడుస్తుంది. అయితే చివరిలో జేడీఎస్ ఎవరికి మద్దతు ఇస్తుంది, ఆ పార్టీలో ఎంతమంది ఎమ్మెల్యేలు ముస్లిం ఎమ్మెల్యేలు గెలవబోతున్నారు, బార్గెనింగ్ పవర్ ఏ విధంగా ఉండబోతుందని దానిపైనే అక్కడ ప్రభుత్వ ఏర్పాటు జరిగే అవకాశాలుగా మనకు